హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వాడితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. తెలంగాణకి కొత్త సీఎం రాబోతున్నాడు, రేవంత్ రెడ్డిని మార్చేయబోతున్నారు అని చెప్పేసి ఒక బీజేపీ నేత బాంబు పేల్చారు సార్. ఇప్పుడు ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు అందుకు తగ్గట్టుగానే అసలు రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డి గారికి పర్మిషన్ ఇవ్వట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కలవడానికి కూడా చెప్తున్నారు. మరి కనిపిస్తుందా రేవంత్ రెడ్డిని మార్చే అవకాశం ఏమన్నా ఉంది? అది ముందు నుంచే ఈ వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటివరకు అయితే అమలు కాలేదు, మరి ఇప్పుడు ఏమన్నా చేసే అవకాశం కనిపిస్తుందా? యా, రేవంత్ రెడ్డిని త్వరలోనే మారుస్తున్నారు అనేది చెప్పారు. సో రేవంత్ రెడ్డిని మార్చి కొత్తగా సీఎం తెలంగాణకు వస్తున్నాడు అనేది ఎవరు చెప్పారంటే, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ నాయకుడు, ఆయన ఒక బాంబు పేల్చాడు. ఆయన నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. జూన్ తర్వాత మారుస్తున్నారు, 2025 జూన్ నుంచి డిసెంబర్ లోపల మారిపోతాడు. ఇక్కడ కొత్త ముఖ్యమంత్రి వస్తున్నాడు. రేవంత్ రెడ్డి మీద రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ అతల్లో రేవంత్ రెడ్డిని కలవట్లేదు. మొన్న కేరళలో ప్రియాంక గాంధీ నామినేషన్ వేయడానికి కూడా రేవంత్ రెడ్డి వెళ్ళాడు, అయినా కూడా అప్పుడు కూడా రాహుల్ గాంధీ కలవలేదు. సో రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ నాయకులు చాలామంది రిపోర్ట్లు సబ్మిట్ చేశారు. సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పొల్లంరాజు చాలా డీటెయిల్ నివేదిక సమర్పించాడు. ఇక్కడ హైడ్రా ఎలా చేస్తుంది, మూసీలో స్కామ్ ఏంటి, ఇవన్నీ వాళ్ళకి. రేవంత్ రెడ్డి ఇక్కడ జరుగుతున్న సెలక్షన్, కలెక్షన్ అండ్ కరప్షన్, ఈ మూడు అంశాల మీద నివేదికలు వెళ్ళాయి. సో రేవంత్ రెడ్డిని మార్చేసే అవకాశం ఉంది. మారిస్తే ఎవరిని పెడతారో కూడా ఆయన మహేశ్వర్ రెడ్డి చెప్పారు. అదే భట్టి విక్రమార్కని, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ నలుగురిను ఒకరిని సీఎం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి బేసిక్గా చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నాడు ఒకటి, పెద్ద ఎత్తున కరప్షన్ జరిగింది ఒకటి, మూడోది హైడ్రా అండ్ మూసీ, ఈ రెండు ప్రాజెక్టులు. మూసీకి సంబంధించి 150,000 కోట్లు ఆయన ఖర్చు పెట్టబోతున్నాడు, ఈ విషయం రాహుల్ గాంధీకి చెప్పలేదు. హైడ్రా మీద కూడా మొత్తం కాంగ్రెస్లోనే తీవ్ర వ్యతిరేకత ఉంది, వీళ్ళంతా కూడా నివేదికలు పెట్టారు. అట్లాగే రేవంత్ రెడ్డి ఏంటంటే అధిష్టానం మాట కూడా వినట్లేదు, అధిష్టానం సూచనల్ని ఫాలో కావట్లేదు, తనకు ఎదురు లేదు అన్నట్టుగా విర్రవీగుతూ ఉన్నాడు. దీనివల్ల రేపొద్దున మళ్ళీ వైఎస్ఆర్ కంటే ఇతను బలవంతుడు అవుతాడేమో అన్న భయం కాంగ్రెస్ పట్టుకుంది, అందుకని కాంగ్రెస్ అతను మార్చాలనుకున్నది అనేది ఒక వెర్షన్. రెండో వెర్షన్, ఇతను మోడీతో కుమ్మక్కయ్యాడు అని బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న, ఇది మహేశ్వర్ రెడ్డి చేయడు, ఎందుకంటే ఆయన బీజేపీ కాబట్టి మోడీతో అని చేయడు, ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నది. అదేంటంటే మళ్ళీ ఒక ఏకనర్ షిండే అయ్యే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కి, కాంగ్రెస్ పార్టీని చీల్చి బీజేపీ, కాంగ్రెస్, తర్వాత మన ఓవైసీ వీళ్ళతో సహకారంతో గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది అని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీని గుంపగుత్తుగా తీసుకెళ్లి బీజేపీతో కలిపేస్తాడు ఇతను, బీజేపీ తరపున సీఎంగా ఉంటాడు అని ఒక వాదన కూడా తీసుకొచ్చారు. సో ఏదేమైనా ఇప్పుడైతే ఈ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎలక్షన్ల వరకు అయితే ఏమీ జరిగే అవకాశం లేదు. అందుకని ఈయన కూడా మహేశ్వర్ రెడ్డి అని చెప్తున్నాడు, నెక్స్ట్ ఇయర్ జూన్కి ఈయన డెడ్లైన్ పెట్టారు, జూన్ లోపల ఇది జరుగుతుందని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 3 రాష్ట్రాలే ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళు మార్చాలనుకుంటే ఫస్ట్ సిద్ధరామయ్యని మార్చాలి, ఎందుకంటే సిద్ధరామయ్య ఆల్రెడీ పెద్ద కుంభకోణాలు ఇరుక్కున్నాడు, ఆయనకి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. సో ఆయన్ని మార్చాలి. కానీ వాళ్ళకి మారిస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఒక్కరు కనబడట్లేదు, అక్కడ మళ్ళీ కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు ఈయన చెప్తున్న, మహేశ్వర రెడ్డి చెప్తున్నట్టు కూడా నలుగురినిచ్చాడు కదా ఈయన, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి. ఈ నలుగురిలో ఎవరిని చేసినా మళ్ళీ మిగతా ముగ్గురికి ఇబ్బందే కదా, వాళ్ళు గమ్మున ఉండరు కదా, మళ్ళీ రేవంత్ రెడ్డి గమ్మున ఉండరు కదా. సో ఈ ప్రాబ్లమ్స్ కాంగ్రెస్ ముందు ఉంది, ఒకవేళ మార్చాలనుకున్నా. రెండోది, వాళ్ళు ఇవన్నీ ఆలోచించి రేవంత్ రెడ్డికి ముందుగానే హామీ ఇచ్చారనేది కూడా ఒక వాదన ఉంది. అంటే రేవంత్ రెడ్డిని సీఎం చేరుస్తాం, సీఎంని 5 ఏళ్ళు మార్చమని రేవంత్ రెడ్డికి ముందుగానే హామీ ఇచ్చారు, అందుకనే రేవంత్ రెడ్డి ధైర్యంగా అతను ఓన్ చేసుకొని ఫైట్ చేశాడు. రేవంత్ రెడ్డి ఓన్ చేసుకొని ఫైట్ చేయకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రేవంత్ రెడ్డిని వాళ్ళు మారిస్తే, రేవంత్ రెడ్డి రెబల్ అయ్యి బీఆర్ఎస్ చెప్తున్నట్టు బీజేపీతో కుమ్మక్కైతే అసలుకే మోహం వస్తుందన్న భయం కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డిని ఇప్పటికిప్పుడు మార్చే ప్రసక్తి లేదు అనేది ఒక వాదన. మనకు కామన్ సెన్స్ ఆలోచించినప్పుడు కూడా ఈ వాదనకే ఎక్కువ బలం చేకూరుస్తుంది. ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు బలంగా
ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అనేవాళ్ళు సీఎంలు. అలా మారిపోయేవాళ్ళు, 1 ఇయర్కి 2 ఇయర్స్కి సీఎంల్ని మార్చేసేవాళ్ళు. ఎందుకంటే ఒక అభద్రత ఉండేది వాళ్ళకి. ఇక్కడ స్టేట్ లెవెల్లో లీడర్షిప్ స్ట్రెంగ్తన్ అయితే తమ మాట ధిక్కరిస్తారేమో అన్న ఒక భయం ఉండేది. ఆ ఇన్ఫీరియారిటీ, ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ నుంచి ఎక్కువ మందిని మార్చేస్తూ ఉండేవాళ్ళు. అందుకని గవర్నర్ని, తమ గవర్నర్ని తమ సీఎంలకి యాంటీగా కూడా వాళ్ళు వాడుకునేవాళ్ళు. సో అది జరిగేది. అది మనకి మినహాయింపులుగా ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తుంది. మా ఎగ్జాంపుల్ వైఎస్ రాజశేఖర రెడ్డిని రెండోసారి కూడా ఆయన సీఎంని చేశారు వాళ్ళు. ఎందుకంటే అప్పటికే రాజశేఖర రెడ్డి స్ట్రాంగ్ అయిపోయాడు. రాజశేఖర రెడ్డికి యాంటీగా ఎవరిని పెట్టినా ఇబ్బంది మారే పరిస్థితి ఉంది. ఆయన పేరు మీదనే ఆయనే కాంగ్రెస్ని గెలిపించాడు. రెండోది ఆయన అప్పట్లో 35 మంది ఎంపీలను గెలిపించగలిగాడు కాబట్టి కేంద్రంలో కూడా అధికారంలోకి రాగలిగింది. కాబట్టి రాజశేఖర రెడ్డి మార్చే పరిస్థితి. ఇక్కడ రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఈయన అంత అబ్సల్యూట్ మెజారిటీ లేదు ఇక్కడ రేవంత్ రెడ్డికి. ఏదో బొటాబొటా మెజారిటీ ఉంది. పైగా ఇక్కడ ఎంపీల విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. కేవలం 8 మందిని గెలిపించుకోగలిగాడు తప్ప అంతకంటే మెరుగు కాలేదు. అసెంబ్లీతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కి డౌన్ అయింది, బీజేపీ రైజ్ అయింది తప్ప కాంగ్రెస్ ఏమీ మెరుగుపరచలేదు. రెండోది ఇవాళ ఆయన చేసే ఒంటెత్తుపోకుండా వ్యవహారాలు ఇబ్బంది అవుతున్నాయి. ఇటు హైడ్రాని ఒక పద్ధతిలో తీసుకెళ్ళలేకపోవడం, హైడ్రా మీద బిగినింగ్లో వచ్చిన పాజిటివ్ ఎంత పోయి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, నెగిటివ్ అయిపోవడం, దీన్ని బీఆర్ఎస్ క్యాష్ చేసుకుంటూ ఉండడం, అట్లాగే హామీలు నెరవేర్చడంలో కూడా రేవంత్ రెడ్డి ఫోకస్ చేయట్లేదు. ఈవెన్ చివరికి ఖర్గేనే స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆయా రాష్ట్ర బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని హామీలు ఇవ్వాలి, బడ్జెట్కి మించిన హామీలు ఇస్తే మనం నెరవేర్చలేము, రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని సాక్షాత్తు ఖర్గేనే ఇచ్చాడంటే మన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు, కర్ణాటకలో కూడా లేదు. అట్లాగే కాంగ్రెస్లో కూడా మిగతా వాళ్ళని కలుపుకోబోకుండా నేనే సుప్రీం అన్న పద్ధతిలో మొన్న కూడా ఇక్కడ పేరుకి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, కానీ ఆయనకేం ఇంపార్టెన్స్ లేదు. కాంగ్రెస్ తెలంగాణ వరకు వచ్చేసరికి నేనే సుప్రీం అని ఆయన కూడా మొన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడు. సో క్లియర్గా రేవంత్ రెడ్డి మిగతా వాళ్ళని ఎవరిని కేర్ చేయట్లేదు, తనే అన్ని విషయాల్ని తనే నిర్ణయాలు తీసుకుంటున్నాడు, డెసిషన్ మేకింగ్లో పార్ట్ చేయట్లేదు. చేసినా కూడా ముందే డెసిషన్ తీసుకొని వాళ్ళ దగ్గర ఓకే చేయించడానికి వాళ్ళతో సమావేశాలు పెడుతున్నాడు తప్ప డెసిషన్ తీసుకోకముందు వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం, వాళ్ళ సమ్మతి తీసుకోవడం అనేది చేయట్లేదు. ఇట్లాంటి విమర్శలు అయితే వస్తున్నాయి. కానీ ఇది ఎంత నిజము అనేది మనం చెప్పలేము. ఇప్పటికిప్పుడైతే రాహుల్ గాంధీ స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. మొన్ననే నేను ఒక బుక్ చదివాను, సుగత శ్రీనివాసరాజు అని జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్ట్. ఆయన రాహుల్ గాంధీ మీద స్ట్రేంజ్ బర్డన్స్ ద పాలిటిక్స్ అండ్ ప్రెడికమెంట్ ఆఫ్ రాహుల్ గాంధీ అని ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో కూడా రాహుల్ గాంధీకి ఉన్న ఇబ్బందులు ఏంటి, రాహుల్ గాంధీ మోడీ తో ఢీకొనే పరిస్థితి లేకుండా రాహుల్ గాంధీ ఎందుకు అయిపోయాడు, రాహుల్ గాంధీకి రాష్ట్రాల మీద పట్టు లేని పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇదంతా కూడా అనలైజ్ చేసుకుంటూ వచ్చాడు. రాహుల్ గాంధీ ఈ యాత్ర వల్ల కొంత చేంజ్ వచ్చింది, కానీ ఒక ఆల్టర్నేటివ్ లీడర్షిప్, ఒక విజను, ఒక పాలసీ, ఒక స్థిరమైన ఐడియాలజీ దీంట్లో రాహుల్ గాంధీ ప్రవేశపెట్టడంలో ఫెయిల్ అయ్యాడని సుగత శ్రీనివాసరాజు చెబుతున్నాడు. మోడీ ట్రాప్లోనే రాహుల్ గాంధీ పడ్డాడని, అంటే గుళ్ళుకు పోవడం, బుట్లు పెట్టుకోవడం, గోత్రం చేయడం, అంటే మోడీ కంటే నేను పెద్ద హిందువునని చెప్పుకోవడం అనేది రాంగ్ స్టెప్. ఎందుకంటే హిందూ దీంట్లో మోడీతో ఎవడు పోటీ పడలేడు, నువ్వు అతనితో పోటీ పడితే నువ్వు ఓడిపోతావు. సో కాబట్టి ఆ యాంగిల్లో నువ్వు వెళ్ళకూడదు, అది రాంగ్ స్టెప్. అట్లాగే ఒక క్లియర్ విజన్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడంలో, లీడర్షిప్ని ఇవ్వడంలో రాహుల్ గాంధీ ఫెయిల్ అయ్యాడు. అట్లాగే రాహుల్ గాంధీ రిలక్టెంట్ పొలిటీషియన్, అతనికి పాలిటిక్స్లోనే ఇంట్రెస్ట్ లేదు. సో రాహుల్ గాంధీ కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళి పాలిటిక్స్ నుంచి బయటకు వెళ్ళినా ప్రాబ్లమే, ఉన్నా ప్రాబ్లమే లాగా రాహుల్ గాంధీ అయిపోయాడు అనేది ఆ సుగత శ్రీనివాసరాజు చెబుతాడు. అలాగే అతను మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో శర్మలాని డీల్ చేయడంలో కూడా రాహుల్ గాంధీ అటర్ ఫ్లాప్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె పిసిసి ప్రెసిడెంట్గా ఉండి, ఆమె పోరాటం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద ఉండకుండా జగన్ మీద పోరాటం చేస్తుంది, ఆస్తులు ఇవ్వలేదని పర్సనల్ కుటుంబ విషయాల్ని గురించే మాట్లాడుతుంది తప్ప ఆమె కాంగ్రెస్ పార్టీని నిర్మించడం పట్ల, కాంగ్రెస్ పార్టీలో ఒక ఉమ్మడి నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం పట్ల, ఎన్డీఏ కూటమి
వైఫల్యాల వ్యతిరేకంగా పోరాటం చేసే ఆపర్చునిటీ ఉన్నా కూడా ఆమె దాన్ని తీసుకోవట్లేదు. అయినా కూడా రాహుల్ గాంధీ దాన్ని కంట్రోల్ చేయట్లేదు. ఎంత అటర్ఫ్లాప్ అయ్యాడో ఆంధ్రప్రదేశ్లో మనకి రాహుల్ గాంధీ అనేది కనిపిస్తుంది. మొన్న హర్యానాలో కూడా రాహుల్ గాంధీ స్ట్రాటజీలే ప్రధానంగా తప్పుదారి పట్టాయి అనేది చెబుతున్నారు. సో ఎందుకంటే అక్కడ ఆపుతో ఒప్పందం కుదుర్చుకొని ఆపుకు సీట్లు ఇవ్వడంలో ఇది చేయకుండా ఒంటెత్తిపోకుండా రాహుల్ గాంధీ వెళ్తున్నాడు. యాక్చువల్ పరిస్థితి ఏంటి, ఒక పొలిటికల్ లీడర్గా ఎలా ఆలోచించాలి, ఇది రాహుల్ గాంధీకి లేదనేది మనకు అర్థమవుతుంది. ఈ యాంగిల్లో చూసినప్పుడు రేవంత్ రెడ్డిని కూడా రాహుల్ గాంధీ టఫ్గా డీల్ చేస్తాడని నమ్మడానికి అయితే మనకి తగిన ఆధారాలు అయితే లేవు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని తీసేసి వేరే వాళ్ళని పెడతారు అని నేనైతే నమ్మట్లేదు.